రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి రాగా ఒగ్గుడోలు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పలువురు గ్రామానికి చెందిన మహిళా భక్తులు మంగళ హారతులతో రథోత్సవ కార్యక్రమానికి స్వాగతం పలికి పూజల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా గోవిందనామ స్మరణలతో గ్రామం మొత్తం మారుమోగిపోయింది. కాగా రథోత్సవ కార్యక్రమానికి సందర్భంగా పలువురు ఒగ్గుడోలు నృత్య కళాకారులతో పాటు కోలాటాలు భజనలు కీర్తనలు ఈ సందర్భంగా విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినట్లు ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ తెలిపారు. రాములు స్వామివారికి 20 రూపాయలు సమర్పించుకున్నారు. బాలయ్య గారు స్వామివారికి 20 రూపాయలు సమర్పించుకున్నారు. నరాలు సిద్ధరాజు గంభీర వాసాలు స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. గుండెల్లి సత్యంగారం శ్రీనివాసు 100 రూపాయలు 200 రూపాయలు స్వామివారి కట్టకాలుగా సమర్పించారు. స్వామివారికి 101 రూపాయలు మంగళార్తి రాని మంగళారెడ్డికి ఇచ్చారండి. స్వామివారికి 200 రూపాయల సతీష్ 101 రూపాయలు కట్టగలుగు. అరే పర్మనెంట్ అయిపోయింది సార్, లేకపోతే నీ ఇష్టం. ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి కుటుంబాల బంధువులందరూ కూడా ఎక్కడెక్కడ వారు అందరూ కూడా ఈ రోజు రామయ్య గారు స్వామి